హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా ఉండేటువంటి బేసన్ స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం. ఈ బేసన్ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్ వేడి చేసుకొని ఇందులోకి బటర్ని వేయాలి. మీరు కరిగించుకున్నటువంటి బటర్ని వేసుకునే పని అయితే అరకప్పు బటర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి లేదా ఆయిల్ అయినా సరే ఇందులోకి వేసుకోవచ్చు. ఇలా బటర్ మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని వేసుకునే ముందు ఒకసారి బాగా జల్లించుకొని కనుక వేసుకుంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా ఉంటుంది. మనం వేసినటువంటి బటర్ మొత్తం ఈ పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ బటర్లోనే బాగా ఫ్రై అవ్వడం వలన శనగపిండి అనేది మంచి సువాసన వస్తుంది. ఈ విధంగా మనం వేసినటువంటి బటర్ కాస్తంతా బయటకు వచ్చేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాస్తంతా ముద్దగా అయిన తర్వాత ఇందులోకి పొడిగా చేసుకునేటువంటి పంచదారని 1/4 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ వేడి మీదే మనం వేసినటువంటి పంచదార పొడి మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇది కాస్తంత ముద్దగా తయారవుతుంది. మనం ఈ స్వీట్ రెసిపీని చాలా ఈజీగా చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు శనగపిండి ఉంటే చాలు, చాలా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వేసుకున్నటువంటి పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇలా ముద్దగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని దీనిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. దీనిని మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదు, కాస్తంత గోరువెచ్చగా ఉండేటప్పుడే మనకి కావలసినటువంటి షేప్లో దీన్ని మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఇటువంటి కుకీ కట్టర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో ఏ కుకీ కట్టర్నైనా సరే తీసుకొని ఈ పిండిని ఇందులోకి స్టఫ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో స్వీట్ని తయారు చేసుకోవచ్చు. మీరు కావాలంటే బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, అందులో కూడా స్టఫ్ చేసుకొని రౌండ్ షేప్లో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులోకి స్టఫ్ చేసుకున్న తర్వాత అడుగు భాగం నుంచి వేలితో ఇలా అన్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మనకి చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని అంతటిని కూడా మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకొని దీనిపైన సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని 5 to 7 డేస్ దాకా స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా అయిపోయేటువంటి ఈ బేసన్ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.